నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. 90% హామీలు నెరవేర్చాడని చెప్తున్న జగన్ తన 7 ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్. 5 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేకపోవడంపై ఆగ్రహించిన చంద్రబాబు. ప్రిసైడింగ్ అధికారిగా విధుల నిర్వహణ గొప్ప అవకాశం, అత్యంత ప్రతిష్టాత్మకం. ఒక్క తప్పు కూడా దొరకకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. నలభై 2 ఏళ్ల రాజకీయ ప్రస్థానాలు, ఒడిదుడుకులు, గెలుపోటములు, ఉత్థాన పతనాలు, నవనవోన్మేషంగా ముందుకు సాగుతున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. కళంకం లేని కారణ జన్ముడు, పాప విమోచనుడు, పావనమూర్తి యేసు. యేసు జీవితాన్ని త్యాగాన్ని స్మరించే గుడ్ ఫ్రైడేపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజాకరం యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. 90% హామీ నెరవేర్చారని చెబుతున్న జగన్ తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, కరెంటు ఛార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. సీమను తాము హార్టికల్చర్ హబ్గా చేస్తే రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా జగన్ మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3000 కుటుంబంలో, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఆంక్షలు ఉండవు. అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, తల్లికి వందనం. ఇద్దరికి ఇస్తానని ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మోసం చేశాడా లేదని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000 కూడా ఇస్తా. ఓపికంటే జనాభాను పెంచండి. జనాభా మన సంపద, అది భారతదేశం సంపద. మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకుంది. మూడోది, దీపం. నేనే పెట్టా దీపం. దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా. ఇది నేనిచ్చే భరోసా మీకు. నాలుగోది, ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ని కమాండ్ చేయండి, మా అన్న చెప్పాడు. ఇది మా అన్న ఇచ్చిన హక్కుని చెప్పి దర్జాగా తిరిగి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను. పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను. నేనే డాక్టర్ సంఘాలు పెట్టాను. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. నేనే ఉద్యోగాల్లో, కాలేజీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు మరో విప్లవం. ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోని శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల విధులు అత్యంత ప్రతిష్టాత్మకమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు.
పీఓగా విధులు నిర్వహించడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఒక్క తప్పు కూడా దొరకకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ, విధులు, ఈవీఎంలు, వీవీప్యాడ్లు పనితీరుపై పీఓలు, ఏపీఓలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాం చీపురుపల్లిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల పనితీరు, పీఓలు, ఏపీఓల విధులు, బాధ్యతలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల కమిషనర్ రూపొందించిన వీడియోను ప్రదర్శించి అవగాహన కల్పించారు. హెల్ప్ యూ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ సో దట్ మీరు మీ డ్యూటీ ఇంకా మంచిగా చేయగలుగుతారు అనేది. సో మీరు దయచేసి ఇక్కడ ట్రైనింగ్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ హోల్ డేలో కానీ మనకి పంక్చువాలిటీ కానీ ఇన్ జనరల్ యాటిట్యూడ్ ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా మనము ఈ ట్రైనింగ్ కానీ ఫర్దర్ ట్రైనింగ్స్లో శ్రద్ధగా వినడము, తర్వాత ఇచ్చిన మెటీరియల్ చూసుకోవడము, బుక్స్ అవన్నీ కూడా మీకు మేబీ నెక్స్ట్ ట్రైనింగ్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ సో చూసుకోవడము, అంతవరకు దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎక్సెట్రా మీ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయమని చెప్తున్నాం. సో ఉన్న మెటీరియల్ ఇవన్నీ కూడా చదువుకొని యూ షుడ్ ఆల్సో ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ అండ్ క్లాస్ రూమ్స్ లో మనము మాక్సిమం ఏంటంటే డౌట్స్ మీరు కూడా మిగతా అందరితో ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, ట్రైనర్తో కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి సో దట్ మనము ప్రతి ట్రైనింగ్ సెషన్ నుంచి వెళ్ళినప్పుడు ఓకే మనం పోల్ చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ మనకి ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్కి అనిపించాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన, స్థానికంగా తాము చేసిన నగరాభివృద్ధి తమ విజయానికి సోపానాలుగా నిలుస్తాయని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. ఈరోజు జమ్మూ ప్రాంతంలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోలగట్ల రాగను పురస్కరించుకుని స్థానికులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారిని ప్రజలు ఎన్నుకోవాలని, ఎన్నికలప్పుడే కనిపించే నాయకులను దూరంగా పెట్టాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కొన్ని పత్రికలు లేనిపోని ఆరోపణలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. అయితే తమపై ఎన్ని ఆరోపణలు చేసినా రుజువు చేయలేరని, తాము ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నానని తెలియజేశారు. లేనిపోని ఆరోపణలు చేసి ఓట్లు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తున్నారే తప్ప వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పి ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, మా మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు, ప్రజలు నమ్మితే మాకు ఓటు వేయొద్దని ధైర్యంగా చెప్తున్నాం. మీరు చెప్పగలరా, మేము చేసిన ఆరోపణలు నమ్మకపోతే మాకు ఓటు వేయొద్దని చెప్పగలరా అని అడుగుతున్నాం. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు వెనకాతలు తిప్పుకొని అవినీతి అక్రమాలకు నిలవైన మనుషులు మీ వెన్నంటుంటే ప్రజలు గమనించలేదా అని అడుగుతున్నాను. ప్రజలు ఒక పరిశీలన చేయరా అని అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎవరు ఏ సందర్భంలో ఒక రూపాయి నాకు లంచం ఇచ్చినా నాకు ఓటు వేయొద్దని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ముఖ్య ప్రతినిధి ఏంటో పేపర్ల రాతలు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, తెలుగుదేశం పాంప్లెట్లు అని అందరికీ తెలుసు. మీరు చేసే పన్నులు ప్రజలు గమనించలేదు అనుకోకండి. మీకు నచ్చిన ఆరోపణలు చేసుకోండి, మీరు చెప్పిన నిందలు మా మీద వేయండి. ప్రజలు మా వెన్నంటున్నారు, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తాం. ప్రజల తీర్పు వచ్చిన రోజునే వాస్తవాలు తప్పు మాట్లాడేదన్న ఆలోచన అప్పుడు మీలో కలుగుతుందని చేయగలిగిన ఆలోచనలు ఉంటే చెప్పండి. మేము చెప్తున్నా, చేసిన అభివృద్ధిని చూసోటేయండి, మా అందుబాటు తనాన్ని చూసోటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చూసోటేయండి అని మేము అడుగుతున్నాం. మీరు ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నాం. 2014-2019లో మా చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన చూసోటేయండి అని అడగలరా అని అడుగుతున్నాం. ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకున్న చంద్రబాబు నాయుడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ. ప్రముఖ రచయిత కేఎన్వై పతాంజలి
72వ జయంతి సందర్భంగా ప్రతి ఏటా అందజేసే రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈ ఏడాది విజయనగరం జిల్లా పార్తిపురానికి చెందిన రచయిత, గడిచిన 20 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కంటెంట్ హెడ్గా విధులు నిర్వహిస్తున్న రౌతు బంగారు నాయుడిని ఎంపిక చేసినట్లు కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్ష కార్యదర్శులు బీసెట్టి బాబ్జీ ఎన్కే బాబు ప్రకటించారు. మే 17వ తేదీన ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాల పైన, అన్యాయాల పైన తన రచనలతో ఉక్కుపాదాన్ని పెట్టి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు ఒక మార్గం చూపించినటువంటి గొప్ప రచయిత, సీనియర్ పాత్రికేయుడు కేఎన్వై పతంజలి గారి 72వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక నుంచి ఎలా అయితే ఒక గొప్ప రచయితకి లేకపోతే కళాకారుడికి ఉన్నతమైన వ్యక్తులకి ఇచ్చే పురస్కారాన్ని ఈసారి విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందినటువంటి రౌతు బంగారు నాయుడు గారికి మనం ఎంపిక చేయడం జరిగింది. ఈ పురస్కార కమిటీ పెద్దలు, సీనియర్ పాత్రికేయులు విఎంకే లక్ష్మణరావు గారు, బండ్లమూడి నాగేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే ఎన్కే బాబు గారు ఎంపిక చేసినటువంటి వ్యక్తి రౌతు బంగారు నాయుడు గారు. వీరు సువర్ణముఖి అని చెప్పి ఒక కథలో సంపుటిని ప్రజల ముందుకి తీసుకొచ్చారు. అలాగే గోరపెట్ట అని చెప్పి ఒక కథను కూడా తీసుకొచ్చారు. వీరికి ఈ నెల అంటే మనం యాక్చువల్గా అయితే రేపు పతంజలి గారి జయంతి, అదే రోజు ఇచ్చేవాళ్ళం, కానీ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే నెల 18వ తారీఖున వారికి విజయనగరంలో పురస్కారం అందించాలని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పతంజలి గారి పేరుపైన జయంతి రోజు, వర్ధంతి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఈసారి మాత్రం కేవలం పతంజలి గారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గవర్నాయుడు గారికి వచ్చే నెల 18వ తారీఖున విజయనగరంలో పురస్కార సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభను అందరూ విజయవంతం చేయాలని చెప్పి పతంజలి సాంస్కృతిక వేదిక నుంచి మేము కోరుకుంటున్నాం. జీఎంవలస మండలం గౌరమ్మపేట గ్రామ సమీపంలో రోడ్డుపై ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. దీంతో స్థానికులు, వాహన చోదకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గౌరమ్మపేట, నందివాని వలస, చింతల, బెలగాం పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఆ గ్రామస్తులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమని ఉంటున్నారు. ఏనుగుల గుంపును కంట్రోల్ చేసే హరి అనే ఒంటరి ఏనుగు గత కొంతకాలంగా ఆచూకీ లేకపోవడంతో ఏనుగుల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అధికారులు చర్య తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన దీసాలి తెలుగు తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు. 40 మంది వ్యక్తుల సమక్షంలో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో గెలుపోటములు, ఒడిదొడుకులను చవిచూసినా నేటికి నవనవోన్మేషంగా ముందుకు సాగుతుంది. తెలుగు ప్రజల గౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. రేపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథను మీకోసం. తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక ప్రబంధనమైతే దాని వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఒక రాజకీయ విప్లవంగా, సామాజిక చైతన్యంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పార్టీని తీర్చిదిద్దారు. 40 మంది వ్యక్తుల సమక్షంలో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గెలుపోటములు, ఒడిదుడుకులు చవిచూసిన నేటికి అప్రతిహతంగా దూసుకుపోతుంది. ప్రజల గుండెల్లో కొలువై ఉంది. 1982 మార్చి 29వ తేదీన కొత్త పార్టీ పెట్టడానికి నిశ్చయించి పార్టీ పేరు తెలుగుదేశంగా ప్రకటించారు. పార్టీ ప్రచారానికై పాత చెవర్లెట్ వ్యాన్ బాగు చేయించి దానిని ఒక రథంగా తయారు చేసి దానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదం రాయించారు. తరువాత కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తిగా నిలిచింది. 1952లో ఎన్టీఆర్ నటించిన పల్లెటూరు సినిమాలోని చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనే పాట తెలుగుదేశం పార్టీ ప్రచారానికి విస్తృతంగా వినియోగించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పాట తెలుగుదేశం పార్టీ ప్రచార గీతాలలో ప్రముఖమైనదిగా కీర్తికెక్కింది. తెలుగుదేశం అధికారంలోకి రావడంతో రాష్ట్ర పాలనలో నూతన అధ్యయనానికి నాంది పలికినట్లయింది. తెలుగుదేశం రాకతో ప్రజలకు రాజకీయం అంటే ఏంటో తెలిసింది, పాలనంటే ఏమిటో చేసి చూపించింది. గ్రామస్థాయి వరకు ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళింది. పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది.
సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసునని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హేళనకు ఎన్టీఆర్ గట్టి జవాబు చెప్పారు. అంతేకాదు, అప్పట్లో ఉన్న 42 లోక్సభ స్థానాలకు గాను 30 స్థానాలు గెలుచుకుని ప్రత్యర్థులను తెలుగుదేశం పార్టీ మట్టి కరిపించింది. దేశ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రదానం చేసిన ఒక్క రూపాయి మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా అది కేవలం ఎన్టీఆర్కు మాత్రమే చెల్లింది. 1983లో జరిగిన ఎన్నికల్లో 201 స్థానాలను, 1985లో జరిగిన ఎన్నికల్లో 202 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 1989లో జరిగిన ఎన్నికల్లో కేవలం 74 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 216 స్థానాలు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తును ఎగసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో 180 స్థానాలు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. 2004లో జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలు, 2009లో 92 స్థానాలు గెలుచుకుని కేవలం ప్రతిపక్షానికి పరిమితమైంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 102 స్థానాలు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇక లోక్సభ విషయానికి వస్తే 1984లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు గెలుచుకున్నా 1989లో జరిగిన ఎన్నికల్లో 2 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. 1991లో గెలిచిన ఎన్నికల్లో 13 స్థానాలను, 1996లో జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను, 1999లో జరిగిన ఎన్నికల్లో 29 స్థానాలను, 2004 జరిగిన ఎన్నికల్లో 5 స్థానాలను, 2009లో జరిగిన ఎన్నికల్లో 6 స్థానాలను, 2014లో జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితమైపోయింది. తెలుగుదేశం జెండా అజెండా అంతా అన్న ఎన్టీఆర్ సృష్టే. ఎన్టీఆర్ పేరే తెలుగుదేశం పార్టీకి బలం బలగం. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నాడు నేడు ఏనాడైనా అందా అండదండ. ఎన్టీఆర్ గ్లామర్తో ఆవిర్భవించి దేశానికి ఆదర్శంగా నిలిచి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో స్థిరపడ్డ తెలుగుదేశం తరువాత చంద్రబాబు పొలిటికల్ గ్లామర్తో పార్టీని విజయవంతం నడిపించారు. ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనికే సాధ్యమైంది. ప్రస్తుతం విపక్షంలో ఉన్న ఊరూరా వాడవాళ్లా పటిష్టంగా ఉన్న కేడర్ బలమే రాజకీయ మూలధనంగా ఇంధనంగా ఉపయోగించుకుని రెట్టించిన ఉత్సాహంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తెలుగుదేశం పార్టీ. ఇటీవల గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పతాకం ఎగురవేసింది. తెలుగుదేశం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మరోమారు అధికారం దిశగా ప్రయాణం కొనసాగిస్తోందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. ఎండడు లేని విధంగా ఉష్ణోగ్రతలు ఒక పుట్టిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి వానుడు తన ప్రతాపాన్ని చూపుతూ వివిధ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఎండలకు తాళలేక మహిళలు, వృద్ధులు ప్రయాణాలకు దూరంగా ఉంటే తప్పక బయటకు వచ్చిన వారు చీర కొంగు కప్పుకోక తప్పని పరిస్థితి. విద్యార్థులు గొడుగులు స్కార్పులు వినియోగిస్తూ వారి వారి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. మార్చిలోనే ఇలా ఉంటే రానున్న ఏప్రిల్ మే నెలలో దాని ప్రభావం ఎలా ఉండబోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్లవెల్లలో అండగా ఉంటానని ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన హామీ ఇచ్చారు. ఈరోజు బొబ్బిలిపట్నం 28వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై వారి మద్దతు కోరారు. రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా, యువత భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రచారంలో మాజీ శాసనసభ్యులు తెంటి లక్ష్మీనాయుడు, జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గ్రీడి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం కూటమి నుండి వైఎస్ఆర్సీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. విజయనగరం పట్నం 6వ డివిజన్కు చెందిన రౌత్ అప్పలనాయుడు, కోట్ల మహేష్, కోరాడ వెంకట్రావు, కోరాడ కిషోర్ కుమార్తో పాటు పలు కుటుంబాలు ఈరోజు జమ్ము ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి కోలగట్ల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు జమ్ము శ్రీని మాట్లాడుతూ, కోలగట్ల చేసిన అభివృద్ధిని చూసి వైకాపా నాయకుల నాయకత్వం నచ్చి ఈరోజు టీడీపీ కూటమి నుండి వైకాపా పార్టీలోకి పలువురు చేరడం జరిగిందన్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి ఈరోజు గడప గడపకెళ్ళి ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పలకరించడం, ఆయన పలకరిస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ముందుకొచ్చి హారతులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం, దానికి గల కారణం గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విజయనగరం నియోజకవర్గంలో జమ్ము చుట్టుపక్కలంతా కూడా చెత్త చెదారులతో నిండి ఉంటే అటువైపు కోమటి చెరువు కానీ ఇటు నేలడి చెరువు కానీ వస్తున్నటువంటి రోడ్లు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి శ్మశానం వరకు ఉన్నటువంటి ప్రహరీ గోడ కానీ అడుగడుగున ప్రతి సందులో రోడ్లు కానీ అలాగే ఇంటింటికి కొలగలు కానీ ప్రతి ఒక్కటి చేయటం, కాలువలో వేయటం, వాళ్ళు గడప గడపకి వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ తెలియజేస్తే సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దడం. ఒకప్పుడైతే విజయనగరం నుంచి ఇక్కడికి 60 అడుగుల రోడ్డు అని జమ్ము గ్రామం నుంచి వెళ్ళిపోతే మిట్ట మధ్యాహ్నం 3 సార్లు వచ్చి సర్వేర్ని పిలిపించుకొని పక్కనే ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి రోడ్లు తీసుకెళ్ళడం, ఇవన్నీ ప్రజలు తొండపు తొండలుగా ఇవాళ వారంతా కూడా రావటం. మరి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కుటుంబాలు వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, అక్కడ ఏంటి లేదు. అందువల్ల స్వామిని వెనకాల కానీ ఇక్కడున్న మమ్మల్ని కానీ మా నాయకత్వం కానీ అందరి నాయకత్వంలో ఈరోజు చాలామంది చాలా కుటుంబాలు చేరికలు జరిగాయని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవలే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఆ జాబితాలో కోల లలితకుమార్ని ఎస్కోట అభ్యర్థిగా ప్రకటించడంతో ఈరోజు ఎస్కోట మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు పనులు చేయడమే తప్ప మోసం చేయడం చేత కాదని తెలియజేశారు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే తెలుగుదేశం పార్టీ గెలుపున కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్కోట నియోజకవర్గం నుంచి శాసనసభకు అభ్యర్థిగా కోలలితకుమారిని, విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోలలితకుమారి, జనసేన నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాకున్న 7 నియోజకవర్గాల్లో పూర్తిగా రూరల్ నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది ఎస్కోట కాన్స్టిట్యున్సీ ఒకటే. అండ్ ఇక్కడ నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇక్కడికి ఏడరికి జనాల్లో ఉన్న పట్టు అండ్ వాళ్ళు పాటించే క్రమశిక్షణ ప్రతి నియోజకవర్గంలో నాకు కనపడట్లేదు. ఇది కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే సైలెంట్ అమ్మని అనేది కాపాడుకున్నాను. అయితే ఇవాళ ఈ నియోజకవర్గం పార్లమెంట్ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. ఇందాక లలితం కూడా మాట్లాడుతూ చెప్పారు, 2014 నుంచి 2019 మధ్యలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసిన ఇక్కడ మనం ఓడిపోవడం అనేది బాధాకరం. నేను కూడా దగ్గర వచ్చి ఓడిపోయాం. అయితే జనాలు ఇవాళ ఒక ఛాన్స్ అని వైసీపీకి ఓటేసి మోసపోయారనేది చాలామందికి అర్థమవుతుంది. వాళ్ళని మార్చుకోవడానికి ఇవాళ మనకి ఒక మంచి వాతావరణం తయారైంది. కానీ ఇప్పుడు గెలుపుకి వెళ్ళాలి అంటే మనందరం కలిసి పనిచేయాలి. ఇవాళ లలితంతో పాటు ఇవాళ సుధారాణి గారు, వాళ్ళ టీం అందరు కూడా తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం సంతోషం. కళంకం లేని కారణ జన్ముడు, పాప విమోచనుడు, పావనమూర్తి అయిన యేసు మరణంతో లోకానికి కొత్త రక్షణ లభించింది. ఆయన రుధిరం సర్వమానవ పాపహరణం. అందుకే యేసు జీవితాన్ని త్యాగాన్ని స్మరిస్తూ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తారు. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా వాగి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గుడ్ ఫ్రైడే పవిత్ర వారం సమయంలో పవిత్రమైన 3 రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. సువార్తల ప్రకారం క్రీస్తు దేవాలయ రక్షకులచే గెత్సెమనే తోటలో
అతని యొక్క అనుచరులైన యూదా ఇస్కరియోతు మార్గదర్శకం ద్వారా ఖైదు చేయబడ్డాడు. క్రీస్తుకు ద్రోహం చేసినందుకు యూదా 30 వెండి రూకలు అందుకున్నాడు. జాతిని నాశనం చేయటం, సీజర్కి పన్ను కట్టడానికి వ్యతిరేకించడం, తనని రాజుగా ప్రకటించుకోవటం అనే నేరాలను క్రీస్తు మీద వేశారు. ప్రధాన పూజారులు పిలేట్కు ఒక నూతన నేరం గురించి చెప్పారు. అతను తాను దేవుని కుమారుని అని వాదించాడు. అందువల్ల క్రీస్తుకి మరణదండన విధించాలని చెప్పారు. క్రీస్తు సిలువపై 6 గంటల పాటు విపరీతమైన బాధను అనుభవించారు. సిలువపై అతని యొక్క చివరి 3 గంటలలో, అనగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ ప్రాంతం మొత్తం చీకటి అయిపోయింది. ఒక పెద్ద ఆర్తనాదంతో క్రీస్తు తన శ్వాసను విడిచిపెట్టారు. అప్పుడు భూకంపం సంభవించింది. గోపురాలు బ్రద్దలయ్యాయి. దేవాలయంలో ఉన్న తెరలు పైనుండి క్రింది వరకు చిరిగిపోయాయి. ఆ సిలువ వేసిన ప్రదేశంలో కాపలాగా ఉన్న సైన్యాధిపతి ఇతను నిజంగానే దేవుని కుమారుడు అని ప్రకటించాడు. కేథలిక్ చర్చి గుడ్ ఫ్రైడేని ఒక ఉపవాస దినంగా పరిణిస్తుంది. బిజాంటిన్ క్రైస్తవులు ఈ రోజును హోలీ గ్రేట్ ఫ్రైడే అని పిలుస్తారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తును కరుడుగట్టిన యాదు మత పెద్దలు అనేక బాధలు పెట్టారు. కొరడ దెబ్బలతో గాయపరిచారు. ముళ్ళ కొమ్మల కిరీటాన్ని తలపై గుచ్చి గేలి చేశారు. ముఖం మీద ఉమ్మి పిడుగుద్దులతో బాధ పెట్టారు. సిలువపై మరణించేంత వరకు హింసించారు. చనిపోయాడో లేదోనని బాకుతో డొక్కలో పొరిచారు. ఈ విషాదాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేస్తారు. దీన్నే లెంట్ అంటారు. లెంట్ అంటే 40 అని, చిగురించడం అని అర్థం. బైబిల్లో 40 రోజులకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజా పరిచర్యకు ముందు యేసు ఉపవాస ప్రార్థన చేసింది కూడా 40 రోజులే. ఈ 40 రోజుల దీక్షతో పాప ప్రక్షాళన జరిగి ప్రశాంతత, జీవన్ముక్తి లభిస్తాయని ఆశిస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపు తథ్యమని టీడీపీ నేతలు అన్నారు. విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఉమ్మడి మేనిఫెస్టో హామీల గురించి ఆమె వివరించారు. నదులు అనుసంధానం, పారిశ్రామిక అభివృద్ధి, ఇలా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. అందుకే ప్రజలందరూ ఎన్నికల రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారని ఆమె తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవిపి రాజు పిలుపునిచ్చారు. విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు ఈరోజు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు అశోక్ బంగ్లాలో పార్టీ జెండాను పాడ్ బ్యూరో సభ్యులు పొసపడ్డ అశోక్ గప్తిరాజు ఎగురవేస్తారని తెలియజేశారు. తదుపరి వివిధ రంగాల్లో ప్రముఖులకు సన్మానం చేయడం జరుగుతుందని తెలియజేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అట్టడుగునున్న ప్రజల్ని ఉన్నత శిఖరాలకు తీసుకురావడానికి, వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి 1982 మార్చి 29వ తారీఖున ప్రజల కోసం, ప్రగతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారికి ఒక గౌరవాన్ని, పేదవాడికి 3 పూట్ల భోజనాన్ని, ఉండడానికి పక్క గృహాన్ని అన్నీ కూడా నిర్మించి అందరికీ కూడా మహానుభావుడు ఈరోజు చనిపోయి స్వర్గంలో ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి పేద హృదయాల్లోనే ఆ మహానుభావుడు ఉన్నాడనే సంగతి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహానుభావుడు నిర్మించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 42 సంవత్సరాలు ఆవిర్భావాన్ని రేపు ఉదయం 9 గంటలకి తెలుగుదేశం పతాక ఆవిష్కరణతో మనం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో, అలాగే మన విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పూసపాటి హరి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం రేపు ఎంతో వైభవంగా పండగ వాతావరణంలో మనందరం కూడా చేసుకోవడం జరుగుతుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేతనదారులకు ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి ఉమా పరమేశ్వరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. కన్వర్జెన్సీ పనుల మినహా మిగతా పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఉపాధి కూలీలకు పనులు జరిగే ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పని జరిగే ప్రదేశాల్లో త్రాగునీరు ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వేతనదారులకు 100 రోజులు పందిరాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇరవై మూడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదట మనకి మార్చి వరకు కూడా 182 లక్షల పని దినాలు అనేటువంటి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మరలా మార్చి ఎండింగ్ వచ్చేసరికి 2,10,00,000 పని దినాలు అనేటువంటిది టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనము మన విజయనగరం జిల్లా ఇప్పటికీ 2,15,00,000 అనేటువంటిది పని దినాలను అచీవ్ చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచింది. ఈ ఇప్పుడు మరలా ఏప్రిల్ మే జూన్కి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కోడ్కి సందర్భంగా ఎన్నికల కోడ్లో మరలా కొత్త శాంక్షన్స్ తీసుకోవడానికి వీలు పడదు కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా దాదాపు మనము సంవత్సరానికి సరిపడా అంటే ఈ షెల్ఫ్ ఆఫ్ ద వర్క్స్ అనేటువంటివి ముందుగానే అడ్మిన్ శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మరలా ఏప్రిల్ మే జూన్లో కూడా జూన్ జూలై వరకు కూడా జరగబోయే పనులన్నిటికీ కూడా సరిపడా షెల్ఫ్ ఆఫ్ ద వర్క్స్ అనేటువంటివి శాంక్షన్స్ అనేటువంటివి జరిగి ఉన్నాయి. ఇంకా మనకి ప్రభుత్వం నుంచి టార్గెట్ అనేటువంటిది ప్రకటించాల్సి ఉంది. దానికి అనుగుణంగా పనులైతే ఎన్నికల కోడ్ ఉండటం వలన ఈ ఉపాధి పనులు ఆగేటువంటివి ఎక్కడ ఉండదు, దానికి దీనికి సంబంధం లేదండి. ప్రతి ఒక్కరికి పని అడిగిన చోట అదేవిధంగా ఆల్రెడీ జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా పని కల్పించడం అనేది జరుగుతుంది. పనికి ఎటువంటి ఆటంకం ఉండదు. అదేవిధంగా వేసవి తీవ్రత అనే దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో ఏప్రిల్ మే జూన్లో ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడికి షేడ్స్ అనేటువంటి వేయమని మొత్తం ఆ కింద స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్తపేట కుమ్మర వీధిలో కొలువై ఉన్న శ్రీ ముచ్చాలమ్మ వారి శ్రీ పోతురోజ స్వామివారి 72వ వార్షిక తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 24వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు నేటి అర్ధరాత్రితో ముగినున్నాయని ఆలయ కమిటీ కార్యదర్శి మద్దాల నాయుడు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా నేత్రోత్సవం, అభిషేకాలు, కుంకుమార్చనలు, భక్తజన సందోహమజ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ముచ్చాలమ్మ తల్లి 72వ వార్షికోత్సవం జరగబడుతుంది. 24వ తారీఖున నేత్రోత్సవం జరగబడింది, అన్నదానం కార్యక్రమం కూడా జరగబడింది. ఈ 5 రోజులు 28వ తారీఖు తోటి మీకు ముచ్చాలమ్మ పండగ ఊరేగింపుతోటి ముగుస్తుంది. ఘటాలతో ఊరేగింపుతోటి తిరిగి మళ్ళీ అమ్మవారి గుడికి తీసుకుని వచ్చి మేళతాళాలతోటి ఊరేగింపుతోటి మళ్ళీ మన విజయనగరం మన కొత్తపేట కొమ్మర వీధిలో వెలిసిన ముచ్చాలమ్మ తల్లి దగ్గరికి ఈ ఘటాల ఊరేగింపుతోటి మీకు ఇక్కడ మళ్ళీ తీసుకొని రాబడుతుంది. ఈ 5 రోజులు నిత్య పూజలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ అలాగే భక్తులు యావంత భక్తులు చాలామంది ఈసారి కిందటి సారితో పోల్చుకుంటే ఈసారి ఇంకా జనం ఎక్కువ వచ్చి తన మొక్కుబళ్ళు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి ఊరేగింపుతోటి తీసుకుని నిలబడుతుంది గరిడి, పులాసకం, అలాగే నాగిని డ్యాన్సు, అలాగే బిందులు డ్యాన్సు, అలాగే తీన్మారు, ఇటువంటి విచిత్రమైన వేషాలతోటి అమ్మవారిని ఊరేగించి అమ్మవారిని తీసుకోబడుతుంది. అది సంపత్ వినాయక స్వామివారి 2వ వార్షికోత్సవ వేడుకలు సాంప్రదాయమైన రీతిలో ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగాయి. స్థానిక మండపం వద్ద ఉన్న సంపత్ వినాయకుని ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. విశేషమైన అభిషేకాలు, పూజల అనంతరం ప్రత్యేక హారతుల కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎడ్ల పైరాజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ సంపత్ వినాయక స్వామివారి ఆలయం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకుని 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేకంగా
కేరళ పూజారులతో సాంప్రదాయమైన రీతిలో పూజలు హోమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు విజయనగరం కొత్తపేట మండపం వీధిలో మరి శ్రీశ్రీ సంపత్ వినాయక దేవాలయంలో మరి ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా మరి శ్రీ సంపత్ వినాయక స్వామివారు అందరికీ కూడా మరి ఎవరికి ఏది కోరుకుంటే మరి అవి జరిగే విధంగా మరి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి విజయనగరం భక్తులందరూ కూడా మరి శ్రీ సంపత్ వినాయక దేవాలయంకి అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు సంపత్ వినాయక దేవాలయంలో రెండో వార్షికోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. మరి తెల్లవారి 6 గంటల నుంచి మరి ఈరోజు ప్రత్యేకమైన హోమం అలాగే మరి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు అలాగే అలంకరణ అలాగే మరి తమిళనాడు ఏ రకంగా అయితే హారతులు ఇచ్చే విధంగా మరి ఇక్కడ విజయనగరం సంపత్ వినాయక దేవాలయంలో మరి జరిగి ఉన్నవి. అలాగే ఈరోజు మరి 12 గంటలకి అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అలాగే ఈరోజు మరి మరి విజయనగరం ప్రజలందరూ కూడా మరి ఈ సంపత్ వినాయక దేవాలయం వచ్చి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 90% హామీలు నెరవేర్చారని చెప్తున్న జగన్ తన 7 ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్. 5 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేకపోవడంపై ఆగ్రహించిన చంద్రబాబు. ప్రిసైడింగ్ అధికారిగా విధుల నిర్వహణ గొప్ప అవకాశం, అత్యంత ప్రతిష్టాత్మకం. ఒక్క తప్పు కూడా దొరకకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాయని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. నలభై 2 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒడిదొడుకులు, గెలుపు ఓటములు, ఉత్థాన పతనాలు, నవనవోన్మేషంగా ముందుకు సాగుతున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. కళంకం లేని కారణజన్ముడు, పాప విమోచనుడు, పావనమూర్తి యేసు, యేసు జీవితాన్ని త్యాగాన్ని స్మరించే గుడ్ ఫ్రైడేపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.